గవర్నర్ తో సుజనా చౌదరి పవన్ కళ్యాణ్ భేటీ. టీడీపీలో తెర వెనుక ఏం జరుగుతోంది? ఏపీ రాజకీయాల్లో మరో సంచలన విషయం బయటికి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, పవన్ కళ్యాణ్, టీడీపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అవడమే ఆ సంచలనం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా టీడీపీపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. సుజనా చౌదరి బీజేపీలో చేరతారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. మరోవైపు గవర్నర్ నరసింహన్ బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నారని, ఆ కారణంగానే కేంద్రం ఆయనను కొనసాగిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు సుదీర్ఘ భేటీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీకి చెక్ పెట్టడానికి బీజేపీ తెర వెనుక కుట్రలు సాగిస్తోందన్న సందేహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. యాక్టర్ శివాజీ చెప్పే ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ నాగ, ఆపరేషన్ వరుణ, ఆపరేషన్ రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్ వంటి నానా కుట్ర సిద్ధాంతాలను కాసేపు పక్కన పెడదాం. ఆ ప్రచారాల వెనుక ఎవరిని ఎవరి కోసం బద్నాం చేస్తున్నారనేది కాసేపు వదిలేద్దాం. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ రాజకీయాలను ఆర్గనైజ్ చేయడంలో గవర్నర్ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు అనేది నిజం. కేసీఆర్ ఎలాగూ రహస్య స్నేహితుడు పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి దేవగౌడతో భేటీ వెనుక కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ముచ్చట కాకుండా బీజేపీకి ఉపయోగపడే ఏదో కర్ణాటక ఈక్వేషన్ చర్చ ఉందంటున్నారు. ఇక ఏపీ ఒకటి రెండు విషయాలు చర్చించుకుందాం. మొన్న ఐబీ చీఫ్ రాజీవ్ జైన్ ఏపీకి వచ్చాడు. చంద్రబాబు మీద సిద్ధమైన ఫైళ్ల సంగతులు చెప్పి హెచ్చరిక జారీ చేయడానికి కేంద్రం పంపించింది అనేది కొందరి వాదన. కానీ దాంతో మనం ఈజీగా విభేదించవచ్చు. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల తర్వాత చంద్రబాబు తడాకా చూసే పనిలో బీజేపీ నిమగ్నమై ఫైళ్లు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ విషయాలను చంద్రబాబుకి ఎందుకు చెప్తారు? తను చెప్పిన విషయాల్లో అలర్ట్ అయ్యే ఛాన్స్ చంద్రబాబుకి ఎందుకు ఇస్తారు? కాకపోతే నువ్వే అనవసరంగా కేంద్రంతో పెట్టుకుంటున్నావు, ఫలానా జాతీయ నాయకులతో టచ్లో ఉండి బీజేపీకి వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నావు, మేము గమనిస్తున్నాం అని ఓ మాట చెప్పే ఉంటాడు ఐబీ చీఫ్. అంతే. అకస్మాత్తుగా గవర్నర్ తన షెడ్యూల్ మార్చుకుని చంద్రబాబుతో విజయవాడలో భేటీ కావడం వెనుక కూడా ఈ హెచ్చరిక ఏమీ ఉండకపోవచ్చు. కాకపోతే మీరు పూర్తిగా సంబంధాలు తెగేదాకా లాగారు అనే ఓ మెసేజ్ను గవర్నర్ ద్వారా కేంద్రం పంపించి ఉంటుంది. అంతే. తెలుగుదేశం పట్ల పవన్ కళ్యాణ్ తాజా వైఖరి, ఆచరణ వెనుక గవర్నర్ మార్గదర్శకత్వం ఉందనేది అన్ని పార్టీల సర్కిళ్లలోనూ ప్రచారంలో ఉన్న మాటే. కేసీఆర్ పవన్ కళ్యాణ్ నడుమ ఫ్రెండ్షిప్ వెనుక కూడా గవర్నరే ప్రధాన పాత్రధారి లేదా సంధానకర్త అయి ఉండవచ్చు. అయితే తెలుగుదేశం మీడియాలో వచ్చినట్లు ఎందుకు వేడిపించుతున్నావు అని గవర్నర్ అడగడమో ఓ కల్పన మాత్రమే. అలాగే వైసీపీ క్యాంప్ ప్రచారం చేస్తున్నట్లు మోడీ ఎదుటి సైకిల్ పడడానికి చంద్రబాబు రాయబారాలు చేస్తున్నాడు అనే అంచనాలు కూడా ఓ ఊహ, ఓ కల్పన మాత్రమే. ఏపీ రాజకీయాల్లో ఏం చేయాలనే బీజేపీ స్కెచ్పై గవర్నర్కు పూర్తిస్థాయి అవగాహన ఉంది. అందుకే తాత్కాలిక కొనసాగింపు ఉన్న గవర్నర్ ఇంకా అలాగే కొనసాగుతున్నాడు. అయితే కేంద్రం నుంచి ఏ సానుకూల సంకేతాలు లేనిదే గవర్నర్ ప్రతి అధికార సమావేశాల్లోనూ పవన్ కళ్యాణ్కు అంత ప్రాధాన్యం ఇస్తున్నాడా? సీఎంలకు దీటైన స్థాయిలో గౌరవం దక్కుతున్నాయా? అన్నీ అందరికీ తెలిసే సాగుతున్నాయి. ఆ మధ్య కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పవన్ కళ్యాణ్ కలిసి గవర్నర్ దగ్గర ఎందుకు సుదీర్ఘంగా భేటీ వేశారు? ఇది అసలు ప్రశ్న. అసలు సుజనా చౌదరి పవన్ కళ్యాణ్తో కలిసి గవర్నర్తో మంత్రణాలు చేయడం వెనుక ఉన్న రాజకీయ గూఢార్థం ఏమిటి? చంద్రబాబుకు జల్ల కొట్టడానికి సుజనా చౌదరి సిద్ధమవుతున్నాడా? కృష్ణా గుంటూరు జిల్లాల్లోని ముఖ్య కమ్మనేతలను కూడా బీజేపీ వైపు లాగే ప్రయత్నాలు సాగుతున్నాయా? తిరిగి చంద్రబాబు అధికారంలోకి రావడం కలలే కాబట్టి కొత్త ప్రయత్నాలు, సమీకరణాలు, వ్యూహాల వైపు అడుగులు పడుతున్నాయా? అవి కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో కుదుపులకు కారణం కాబోతున్నాయా? ఇవి ఇప్పుడు అసలైన ప్రశ్నలు. నిజానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఈ సమాచారం తెలియక కాదు. అయినా తన కొత్త పలుకుల్లో ఒక్క పలుకు దీనిపై ప్రస్తావన లేదు. అర్థం చేసుకోలేకపోవడం వల్లనా, లేదా ప్రస్తుతానికి దాన్ని తను రహస్యంగా ఉంచాలనుకోవడం వల్ల? ఇలాంటి వాటిని ఆర్కే మాత్రమే బయటపెట్టగలడు. కన్నా లక్ష్మీనారాయణ, లగడపాటి, ఆనం, కాటసాని తదితరులు వైసీపీలోకి అడుగులు వేయడం వేరు, అది వేరే కథ, అవి వేరే ఈక్వేషన్లు. కానీ సుజనా చౌదరి పవన్ కలిసి గవర్నర్ దగ్గర మంత్రణాలు చేయడం మరో కథ, దానికి వేరే ప్రాధాన్యం ఉంటుంది. ఈ మొత్తం స్కెచ్ స్వరూపం ఏమిటి? ఆశిస్తున్న ఫలితాలేమిటి? చంద్రబాబుకు బీజేపీ ఎలా చెక్ పెట్టబోతున్నది అనేది ఇందులో ఆసక్తికరమైన పాయింట్. ఆ హై లెవెల్ అనగా అస్థిరమార్కు రాజకీయం అసలు స్వరూపం ఏమిటి? దీనిని కాలం బయటపెట్టాల్సిందే. అంతవరకు వెయిట్ అండ్ సీ.